ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మోటార్ రంపించి ఛానల్. సో ఈరోజు మన వీడియోలో మనం కాలేజెస్ ఫీజు, అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఫీజు ఎంత ఉంది, అదేవిధంగా చూసుకుంటే ప్రైవేట్ కాలేజెస్ యొక్క ఫీజు ఎంత ఉన్నాయి, సో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది మనం పూర్తిగా చూద్దాము. ఓకే, సో ప్రతి ఏ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ యొక్క ఫీజు ఎంత, ప్రైవేట్ కాలేజెస్ యొక్క ఫీజు ఎంతనే చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాంగ్రూ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, మనకి ఇక్కడ ఏ ఫీజెస్ అయితే చూపిస్తుందో అంత మాత్రమే తీసుకుంటాయి కాలేజెస్, అంతకుమించి రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో ఇక్కడ ఉన్న ఫీజు కంటే, అంటే ఇక్కడ మొత్తం పర్ ఇయర్కి ఇది, ఓకేనా, పర్ ఇయర్కి అనమాట. సో చూద్దాం, అక్కడ ఇచ్చాడు కదా ఫీ స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023 ఓకే చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ గవర్నమెంట్ అండ్ అఫిలియేటెడ్ అంటే ప్రైవేట్ అనమాట. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఫీజు అనేది ఇక్కడ 9,650 మరియు 11,700. సో దాదాపు దగ్గర మనకి చూసుకుంటే ఈ యొక్క 12,000, ఈ యొక్క రౌండ్ ఫిగర్ 10,000 చేసుకుంటే మనకు దాదాపు 22,000 అవుతుంది గవర్నమెంట్ సీట్ వస్తే. ఓకే, అదేవిధంగా ప్రైవేట్ సీట్ అయితే 24,450 రూపాయలు అవుతుంది. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ఫీజెస్ అవి, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి జగనన్న అమ్మఒడి ఉన్నాయి కదా, సో వాటి ద్వారా ఖచ్చితంగా 20,000 మనకి అకౌంట్లో పడడం జరుగుతుంది. సో మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూపించే ఫీజుకి అడిషనల్గా మీరు హాస్టల్ ఫెసిలిటీస్ కల్పిస్తాయి కదా, సో ఆ హాస్టల్కి మీరు అడిషనల్గా పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ 24,450 రూపాయలు ఉంది కదా, సో అది కాలేజ్ ఫీజు. సో ఆ కాలేజీకి హాస్టల్ ఫీజు అనేది ఆ కాలేజే డిసైడ్ చేస్తుందన్నమాట. ఓకే, అగ్రికల్చర్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ కాలేజీ యొక్క ప్రైవేట్ కాలేజీ ఫీజు ఫస్ట్ కాలంలో కనిపిస్తుంది. సో కింద కూర్చేసరికి ఎవరైతే హార్టికల్చర్ చదవాలనుకుంటున్నారో, హార్టికల్చర్ సంబంధించి యూనివర్సిటీ ఏంటంటే ఇక్కడ 8,403 రూపాయలు ప్లస్ 11,215 రూపాయలు. ఇది హార్టికల్చర్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి హార్టికల్చర్ యూనివర్సిటీ విధించినటువంటి గవర్నమెంట్ ఫీజు అన్నమాట. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్కి 32,803 రూపాయలు. ఓకే, అది. సో అదేవిధంగా ఇక్కడ వెటర్నరీ యూనివర్సిటీకి వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్ వెటర్నరీ ఎవరైనా చదవాలనుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ సీట్ వస్తే వాళ్ళకి 15,575 రూపాయలతో 1 ఇయర్ కోర్స్ ఫీజు అనేది అయిపోతుంది, అది గవర్నమెంట్ కాలేజ్ వస్తే. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 21,500 అన్నమాట. ఓకేనా, సో అదేవిధంగా చూసుకుంటే ఫిషరీస్ యూనివర్సిటీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సీట్ కనుక మనకు వస్తే 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఫిషరీసు 20,385 రూపాయలు అనేది పడుతుంది. అదేవిధంగా ప్రైవేట్ సీట్ అయితే 39,250 రూపాయలు అనేది ఫీజు అనేది తీసుకుంటారు. ఓకే, సో ఫీజు వివరాలు అయితే ఇవి. సో ఇక ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చూద్దాం. గాయ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఆఫ్ యాంగ్రో, ఓకే, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కాలేజెస్ ఇప్పుడు నేను చెబుతుంది. సో చూసుకుంటే శ్రీకాకుళంలో, ఓకే, శ్రీకాకుళంలో ఒక కాలేజ్ ఉంది. సో దాంట్లో 37 సీట్స్ అని ఉన్నాయి. విశాఖపట్నంలో అనకాపల్లిలో ఒక కాలేజ్ ఉంది, అందులో 37 సీట్స్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో
కూడా కాలేజెస్ ఉన్నాయి. రంపచోడవరం, ఈస్ట్ గోదావరి 37 సీట్స్ ఉన్నాయి. మారుటేరు, వెస్ట్ గోదావరి 37 సీట్స్ ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో గరికపాడు, ఘంటసాల ఇవి రెండు గవర్నమెంట్ కాలేజెస్, చాలా బాగుంటాయి. సో 37 సీట్స్ ఉన్నాయి. సో దర్శి, ప్రకాశం డిస్టిక్లో కూడా 37 సీట్స్ ఉన్నాయి. నెల్లూరు, పొదలకూరులో 37 సీట్స్ ఉన్నాయి ఆ కాలేజీలో. సో ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, సోమశిల అన్నమాట ఆ కాలేజీలో 37 సీట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఇక్కడ కనపడుస్తున్న లిస్ట్ మొత్తం 17 కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఈ గవర్నమెంట్ కాలేజ్ ప్రతి కాలేజీలో కూడా మనకి 37 సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసరికి మనకి మారుతూ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలో ఎస్ఎస్ఆర్ పురం అనే కాలేజ్ ఉందన్నమాట లొకేషన్లో. సో దాంట్లో 44 సీట్స్ అనేవి ఉన్నాయి, ఓకే. సో శ్రీకాకుళంలో కూడా ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది, కవితి అని. సో దాంట్లో కూడా 44 సీట్స్ ఉన్నాయి. సో విజయనగరం నెలపర్తిలో 66 సీట్స్ ఉన్నాయి. ఓ, ఈ కాలేజీలో బాగా చాలా ఎక్కువ ఉన్నాయి సీట్స్, ఓకే. సో అదేవిధంగా సరే మళ్ళీ విజయనగరం మూడు కాలేజెస్ ఉన్నాయి విజయనగరంలో. సో దీంట్లో ఒక కాలేజీలోనేమో 66 సీట్లు, దాంట్లోనేమో 44, ఇంకో దాంట్లో 44 ఉన్నాయి. సో విశాఖపట్నంలో 66 ఉన్నాయి. విశాఖపట్నం నర్సీపట్నం అనమాట, బీఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ మనకి అగ్రిసెట్కి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తారనమాట, అంటే డిప్లొమా చేస్తూనే. సో ఎవరైనా ప్రైవేట్గా ఐ మీన్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం బీఆర్ కాలేజ్ పెట్టుకోవడం ట్రై చేయండి, ఓకే. సో అదేవిధంగా విశాఖపట్నం, మళ్ళీ నర్సీపట్నంలోనే రెసీ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. సో దాంట్లో కూడా 44 సీట్స్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో రెండు కాలేజీలు ఉన్నాయి, దాంట్లో కూడా 66 సీట్స్ ఉన్నాయి, ఓకే. సో అదేవిధంగా చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి మళ్ళీ 44 సీట్స్ ఉన్నాయి. సో 60 సీట్స్ మళ్ళీ వెస్ట్ గోదావరిలో కాలేజ్ ఉంది. వెస్ట్ గోదావరిలో 4 కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో వెస్ట్ గోదావరి 4 కాలేజెస్లో ఒక దాంట్లో 60 సీట్స్, ఒక దాంట్లో 66 సీట్స్, ఇంకో దాంట్లో 66 సీట్స్, అదేవిధంగా ఇంకో దాంట్లో 44 సీట్స్ ఉన్నాయి. సో నూజివీడు, కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి నూజివీడులో 66 సీట్స్ ఉన్నాయి, నోవా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్. సో అదేవిధంగా కృష్ణా డిస్టిక్లో ఇంకో కాలేజ్ ఉంది, నున్నా వికాస్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్, 44 సీట్స్ ఉన్నాయి. సో గైస్, ఇంకోటి ఏంటంటే నేను చదివింది వికాస్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో. సో నున్న కృష్ణా డిస్టిక్లో చదివాను, అక్కడ 44 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫీల్డ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి అక్కడ సాయి సారు అంటే మాకు మ్యాక్సిమం మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేసేది మాకు సాయి సార్ ఉన్నారు. సో సార్ చాలా మంచిగా స్టూడెంట్స్ని చాలా బాగా డీల్ చేసి మనకి ఏ టైంలో ఆ టైంకి సంబంధించి ఫీల్డ్ వర్క్ కానీ, సో ప్రతీదీ ఐ మీన్ ఎలా అంటే ఫ్రెషర్స్ కానీ ఫేర్వెల్స్ కానీ ఏ టైంలో ఆ టైంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు సారు. సో నేను మాత్రం చదివింది వికాస్ కాలేజ్, సో చాలా బాగుంటుంది స్టడీ కూడా. ఓకే, మ్యాక్సిమం ఆ కృష్ణా డిస్టిక్ సార్ అనుసులు ఎవరైనా ఉంటే వికాస్ కాలేజ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకే. సో అదేవిధంగా చూసుకుంటే గుంటూరు, సో గుంటూరులో మనకు దాదాపు 7 కాలేజీలు ఉన్నాయి. సో 7 కాలేజెస్లో ఒక దాంట్లో 44, ఇంకో దాంట్లో 66, ఇంకో దాంట్లో 66, 44 ఉన్నాయి, ఓకే. సో ప్రకాశం డిస్టిక్లో కంబలపాడులో ఉంది, సో దాంట్లో 66 సీట్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రకాశం డిస్టిక్లో మొత్తం 6 కాలేజెస్ ఉన్నాయి. సో మేదరమెట్లో కాలేజ్ ఉంది, సీతనాగులవరంలో ఇంకో కాలేజ్ ఉంది, కనిగిరిలో ఒక కాలేజ్ ఉంది. సో వీటిలన్నింటిలో కూడా 44.
సో మ్యాక్సిమం తక్కువ సీడ్సే ఉన్నాయి. సో డోంట్ వరీ, మ్యాక్సిమం ఏంటంటే మనకి తక్కువ సీడ్స్ ఉన్న దగ్గర మనకి స్టడీ అనేది కొంచెం ఆ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టగలరు. ఎక్కువ జనాలు ఉంటే ఏంటంటే అంతమందికి టీచింగ్ చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి. ఓకే, సో అందుకే గమనించారా, గవర్నమెంట్ కాలేజీలో 37 కంటే ఎక్కువ లేవు సీట్స్, ప్రైవేట్ కాలేజీలో 44 ఉన్నాయి అండ్ 66 ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి. సో నెల్లూరులో కాలేజ్ ఉంది, విద్యానగర్లో. ఓకే, ఎన్బీకేఆర్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, 44 సీట్స్ ఉన్నాయి. చిత్తూరులో 2, 3, 4, 5 కాలేజెస్ ఉన్నాయి, అన్నింటిలో కూడా 44 సీట్స్ ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా కడప బద్వేలులో ఉంది. కడప డిస్ట్రిక్ట్ చూసుకుంటే బద్వేలు. సో అదేవిధంగా ఇంకో కాలేజ్ ఉంది, టక్కోల్ అని, 66 సీట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా కడప ఇంకోటి కూడా ఉంది, చేములపల్లి, 44 సీట్స్ ఉన్నాయి. మళ్ళీ వైఎస్ఆర్ కడపలో మొత్తం దాదాపు కడపలో 3, వైఎస్ఆర్ కడపలో 2 ఉన్నాయి. సో 44 సీట్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కడప సంబంధించి. సో అదేవిధంగా కర్నూలులో దాదాపు 5 కాలేజీలు ఉన్నాయి, ఒక కాలేజీలో 66 సీట్స్ ఉన్నాయి. ఓకే, నంద్యాలలో. సో అదేవిధంగా 44 ఇంకో కాలేజీలో ఉన్నాయి. సో అదేవిధంగా 44 ఇంకో కాలేజీలో దాదాపు అన్ని 44 సీట్స్ అనేవి 4 కాలేజీలు ఉన్నాయి, ఒక కాలేజీలో మాత్రం 66 సీట్స్ అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా అనంతపురము దాదాపు 4 కాలేజీలు ఉన్నాయి, ఆ 4 కాలేజీల్లో 44 సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ డిప్లొమా ఇన్ సి టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఒకటే ఉంది సి టెక్నాలజీ, అది గుంటూరులో ఉంది, పాలిటెక్నిక్ ఆఫ్ సి టెక్నాలజీ జేఎంపురం, గుంటూరులో ఉంది. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, 27 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సి టెక్నాలజీకి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే చూద్దాం. విజయనగరం, విశాఖపట్నం. విజయనగరంలో 2 కాలేజెస్ ఉన్నాయి, నెలపర్తిలో ఒకటను, కోటియాడలో. 44 సీట్స్ ఒక దాంట్లో ఉన్నాయి, 66 ఇంకో దాంట్లో ఉన్నాయి. సో అదేవిధంగా విశాఖపట్నంలో నర్సీపట్నం, సో 44 సీట్స్ ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 44 సీట్స్ ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో మచిలీపట్నం అంట, కృష్ణా డిస్టిక్లో 44 సీట్స్ ఉన్నాయి ఒక కాలేజీలో. సో ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో సి టెక్నాలజీకి సంబంధించి 44 సీట్స్ ఉన్నాయి. కర్నూలు అండ్ చిత్తూరు, సో కర్నూలు చిత్తూరులో కూడా ఒక కాలేజ్ ఉంది, సో దాంట్లో కూడా 44 సీట్స్ అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే మనకి డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ అనేది ఒకటే ఉంది, అది విశాఖపట్నంలో మాత్రమే ఉంది, దాంట్లో 28 సీట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ప్రైవేట్ కాలేజీల్లో 3 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం. సో ఈ ప్రకాశం డిస్టిక్లో కంబాలపాడులో 44 సీట్స్ ఉన్నాయి. ఓకే, విద్యానగర్లో నెల్లూరు ఉండేటువంటి విద్యానగర్లో 44 సీట్స్ ఉన్నాయి. ఆంపాపురంలో అనంతపురం, సో అనంతపురంలో ఒక కాలేజ్ ఉంది, 44 సీట్స్. సో ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్కి టోటల్గా 3 ప్రైవేట్ సీట్స్, అదేవిధంగా 1 గవర్నమెంట్ సీట్ అనమాట. సో సి టెక్నాలజీకి దాదాపు 8 ఏమో ప్రైవేట్ సీట్స్, 1 ఏమో గవర్నమెంట్ సీట్, గవర్నమెంట్ కాలేజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 కోర్సు కదా, దీంట్లో మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయంటే విశాఖపట్నం, చిత్తూరులో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో 33 సీట్లు ఉన్నాయి. సో రెండింటిలో కూడా 33 సీట్లు ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది అన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా సేమ్, గవర్నమెంట్ కాలేజెస్కి ప్రైవేట్ కాలేజెస్కి సేమ్ ఈక్వల్ ఇచ్చేసాడు. సో ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో ఇక్కడ విశాఖపట్నంలో చూసుకుంటే మనకి 33 సీట్స్ ఉన్నాయి, ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో 2 కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్.
సో దాంట్లో 33 సీట్స్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 2 కాలేజెస్, వెస్ట్ గోదావరిలో 2 కాలేజెస్ ఉన్నాయి. సో ఆ రెండింటిలో కూడా 33 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కృష్ణ అన్నున్న, సో ఇక్కడ నేను చదివిన కాలేజ్ ఏది, సో ఈ వికాస్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ కూడా ఉంది. సో అక్కడ కూడా స్టడీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అందులో కూడా 33 సీట్స్ అనేవి ఉన్నాయి. ప్రకాశంలో 2 ఉన్నాయి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో కాలేజెస్, దాంట్లో కూడా 33 సీట్స్ ఉన్నాయి. సో చిత్తూరులో 3 కాలేజీలు ఉన్నాయి, సోడము, పుత్తూరు, తంబాలపల్లె. సో ఇక్కడ చిత్తూరు ఈ మూడు కాలేజెస్లో 33 ఉన్నాయి. సో అదేవిధంగా అనంతపురంలో 33 సీట్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ, ఓకే, వెటర్నరీ కోర్స్ అనమాట ఇది. సో చూసుకుంటే మనకి వెటర్నరీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం. చూసారు కదా, ఇక్కడ శ్రీకాకుళం వరకు మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజెస్ 33 సీట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే ప్రైవేట్ సీట్స్ వచ్చేసరికి కృష్ణ డిస్టిక్లో ఉంది, అదేవిధంగా ప్రకాశం డిస్టిక్లో ఉంది, గుంటూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, విజయనగరం, కడప, కర్నూలు, అనంతపురం. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ కూడా. సో ఇందులో దాదాపు అన్నిటిలో కూడా 55 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సీట్స్ అయితే 33, ప్రైవేట్ సీట్స్ అయితే 55. ఓకే, చూసారు కదా ఈ కాలేజెస్. సో అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మనకి గవర్నమెంట్ కాలేజ్ అనేది ఒకటే ఉంది. ఓకేనా, గవర్నమెంట్ కాలేజ్ అనేది ఒకటే ఉంది, అది కూడా ఎక్కడ ఉందంటే కృష్ణా డిస్టిక్లో మాత్రమే ఉంది. 50 సీట్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉంది, శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి అంటే ఈస్ట్ గోదావరి, ప్రకాశంలో పొదుల్లో ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంటు. అదేవిధంగా ప్రకాశం దరిమడుగులో ఉంది. సో అదేవిధంగా కడప కర్నూలు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ అన్నిటిలో కూడా ఈ మిగతా 8 కాలేజీలు కూడా ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి, 50 సీట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ సీట్లు అనేవి ఎక్కడ ఉందంటే గవర్నమెంట్ కాలేజ్ కృష్ణా డిస్టిక్లో ఉంది. సో అందులో 50 సీట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ హార్టికల్చర్. సో హార్టికల్చర్ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్ 4 ఉన్నాయి. ఆ 4 ఎక్కడ ఉన్నాయంటే అనంతపురంలో ఒక కాలేజ్ ఉంది, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఒక కాలేజ్ ఉంది, చిత్తూరులో ఒక కాలేజ్ ఉంది, కృష్ణా డిస్టిక్లో ఒక కాలేజ్ ఉంది, నూజివీడు కృష్ణా డిస్టిక్ చూసుకుంటే. సో ఇందులో అనంతపురం అండ్ ఈస్ట్ గోదావరిలో 66 సీట్స్ ఉన్నాయి, చిత్తూరు, కృష్ణా డిస్టిక్లో 44 సీట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే వైజాగ్, విజయనగరం, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, కడప, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, ఈ మిగతావి ఏంటంటే ప్రైవేట్ సీట్స్ అనమాట. ఈ ప్రైవేట్ సీట్స్లో 44, మిగతా ప్రైవేట్ సీట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలో 44 సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, హార్టికల్చర్లో కాలేజెస్ మొత్తం 11 కాలేజెస్ ఉన్నాయి. సో చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ వచ్చేసరికి 66 ఫస్ట్ రెండు, అనంతపురం అండ్ ఈస్ట్ గోదావరిలో. సో గవర్నమెంట్ కాలేజెస్ చిత్తూరు, కృష్ణా డిస్టిక్లో వచ్చేసరికి 44 ఉన్నాయి, ప్రైవేట్ వచ్చేసరికి 44 అన్నీ. సో ఇక్కడ లాస్ట్లో ఏమిచ్చారంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్క్లూడ్ 10% ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10% సీట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, చూసారు కదా కాలేజ్ లిస్ట్ అండ్ కాలేజ్ ఫీజెస్. సో ఇది ఫ్రెండ్స్ మనకి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కౌన్సిలింగ్ అప్లై చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎలా అప్లై చేయాలి, ఫామ్ 1 గురించి కానీ ఇవన్నీ ఏం అప్డేట్స్ తెలియకపోతే దీని ముందు వీడియోలో ఉన్నాయి. సో మన వెబ్సైట్కి వెళ్ళిపోయి చూడండి, మన ఛానల్కి వెళ్ళిపోయి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఓకే.